గజపతిరావు, బ్రదరావు భూపతిరావు. సిటీలో అన్ని దొరుకుతాయి అంటారు, కానీ ఈ అడ్రస్ మాత్రం దొరకట్లేదు. పాప ఈ అడ్రస్ ఏంటో చెప్తావా? చూడడానికి పెద్ద మనిషి అన్న సిగ్గులేదు. పాప అని పిలుస్తున్నావు, ఆయన అందమైన అమ్మాయిని చూస్తే చాలు, ప్రతి ఒక్కడు ముసలోడు కూడా ఆగట్లేదు. అసలు టిక్లీలు కొనుక్కుంటారు, నెక్లెస్ కొనుక్కుంటారు, కమ్మలు కొనుక్కుంటారు, ఒక 5 రూపాయలు పెట్టి అర్థం కొనుక్కోవచ్చు కదా. తెగిపోద్ది అంటున్నా. చెప్పిందా తెగిపోద్ది బేబీ, అదే లవ్ చేస్తే జీవితం నీతో ఉంటా. ఏం మాట్లాడుతున్నావు అసలు? పుత్తున్నా అంకుల్ చూస్తున్నారా? మేము పట్టుకొని ఇది కరెక్ట్ కాదు తెలుసు, అందుకే మన ఇద్దరం ట్రై చేస్తున్నాం. కలవని ట్రై చేస్తున్నాం అంకుల్. కరెక్ట్, నేను చెప్తున్న దాని గురించి కాదు. దాని గురించి ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ఏడిపించడం. నిలబడతాను చేరైతే. ఓకే అంకుల్ చూడండి బాబు, చూడడానికి చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. మీరే చెప్పండి. చెప్పండి గజపతిరావు. బస్ స్టాప్ లో అమ్మాయిని నడిపిస్తే చంపేస్తా, ఇంకోసారి నా కళ్ళ కనపడితే ముసలోడు కాబట్టి ఊరుకుంటున్నాను. లేదా అదేనా? ఎవరినా ముసలోడు వాటర్ తాగి తగ్గిపోద్ది, చంపేస్తా. టైం అయింది రాలా మందు. ఓకే ఆల్లోకే అక్కడ మిస్ అయింది. హలో డార్లింగ్, ఎక్కడ? కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చే ఇంట్లోనే మందు వేద్దాం. ఓకే ఉంటా. ఏంట్రా ఎంత లేటు? చిన్న పని పడి దారా చాలా. ఏమైందిరా? కత్తులు గుచ్చుకున్నాను అంటే బండి మంచి పడిపోయాను. కొంచెం ఎక్కడ పడిపోయారా? ఇక్కడ ఇంటి దగ్గరలో. ఏమైందిరా? ఏం లేదురా, బండి మంచి పడిపోయినరా. బండి మంచి పడిపోయారా? ఎటు పడ్డారా? రైట్ సైడ్. రైట్ సైడ్ పడితే నీకు రైట్ తెలియదు, రాడి లెఫ్ట్ ఎంత తెలియద్ది? అంటే ముందు ఇటు పడిపోయిన తర్వాత దీని మీద ఇలా పడిపోయాను. ఎద్దబట్టి ఇటు ఆడకుండా ఏం జరిగింది చెప్పండి? మొహానికి దెబ్బలు ఏంటది? ఒక ముసలోడు మమ్మల్ని కుమ్మేశాడు రా. అరే ముసలోడితో తల్లి తిండి పెట్టరా, సిగ్గు సరం ఉందరా? 10 మంది భవిష్యత్తు కొడతారండి పబ్బుకి వెళ్తే, తెలుసా? ఇంకో చోటు చెప్పు. నా ఫ్రెండ్స్ గా చెడబుట్టారా మీరు? తెర్రా మంది అంతా అది కనిపిస్తాను చంపాలి బా. చంపలేంట్రా, నరికేస్తా నా కనబడితే. మీరు వార్నింగ్ ఇచ్చారు బావా? వార్నింగ్ ఏంట్రా? చెప్పొస్తాయి బావా. చేసిరా ఈ టైంలో ఎవరా డోరు? అరే ఎవరు చూ, ఏమైందిరా? ఏమైందిరా? బాబు నానా చదువు ఎలా సాగుతుంది? చదువు బాగానే సాగుతుంది నానా. ఏబిసిడి తర్వాత ఏమొస్తుంది? ఈ నానా బాబు. నానా వీళ్ళిద్దరు ఎవరు? ఇంటి దగ్గర అడుక్కుంటున్నాడు నానా. పాప వాళ్ళని ఎవరో చూసుకోలేకపోతే నేను ఏంటి చేయాలి? ఇద్దరిని చూసుకుంటున్నానా? వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుంది. లేదు లేదు, లాస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చారు కదా, గుడి తీసుకెళ్ళగల మెట్ల మీద వెళ్ళే ఉన్నారు. బాబు హైదరాబాద్ లో హెచ్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ హెచ్ స్టార్టింగ్ లో ఉంటుంది కదా. అయ్యో నానా పడిపెట్టి నువ్వెత్తుకొచ్చావు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు అడుక్కునేదాన్ని ట్యాక్ మా నాన్న వెళ్ళిపోయేదాకా ఇలాగే మేనేజ్ చేయండి, వెళ్ళిపోయిన తర్వాత పార్టీ చేసుకున్నా సరేనా? ఈ
అమ్మాయి ఎవరు బాబు? ఈ అమ్మాయి అడుగుకునేది నానా. బాబా చేస్తారులే, ఆగు, ఇప్పుడే వచ్చా. ఆమె వాళ్ళకోన్ చూస్తే అడుక్కునేదా లేదు. నిజంగా అడుకునే వాళ్ళారా? ముగ్గురు అడుకునేవాళ్ళే. నన్ను చాలా జాగ్రత్త చూసుకో బాబు. నానా నేను జాగ్రత్త చూసుకుంటా నానా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. మీరేంటి సడన్గా వచ్చారు ఇక్కడికి? నీ చదువులా సాగుతుందో చూద్దామని. నేను బాగా చదువు తెలుసు కదా, నా టాపర్ నేను అన్నింటిలోని. సారీ బ్రదరా, భూపతిరా. మన వెళ్ళిపోయి ఎలాగో 10 నిమిషాలు దగ్గర రాడు. ఫుల్ ఎంజాయ్ చేద్దాం 10 నిమిషాలు. లక్ష్మి వచ్చే మంది 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 ఫస్ట్ మన వెళ్ళిపోయాడు. కమాన్ ఎంజాయ్. ఏం చేస్తున్నారా? వాళ్ళందరూ వాళ్ళే ఔషధం ఎలా తాగాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఔషధం ఔషధం ఆడు చూసారా? ప్రాక్టీస్ 10K రన్ లో ఆడు ఒక రన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అది ఒక ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇంకా బ్రదర్స్ కాళ్ళు కాళ్ళు కూర్చోపతిరా పాప లెగరా వచ్చేసి నీ కాళ్ళు. అరే అద్భుతం నానా, నువ్వు లెగర అడిగిన అన్ని వచ్చినాయి. అన్ని వచ్చాయంటే అంతకు ముందు ఏం లేవా? ఇప్పుడు పరిగెట్టుకు వెళ్తాను రా. గజపతిరావు బ్రదర్ సాబ్ కేశవరావు భూపతిరావు. అరే సుధీర్, ఈ కాషాయం తాగిన తర్వాత నా మైండ్ మొత్తం పాడైపోయిందిరా. ఓకే బాబు. ఎవరు ప్రాణమే నువ్వు అంటే? ఏ మామూలు ప్రాణం కదా నువ్వంటే. మనిద్దరు పెళ్లి చేసుకున్నావే, నా భార్యవి నువ్వు. అవును. అసలు పెళ్లిలో నీ 3 ముళ్ళు 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారు? 7 ముళ్ళు 3 అడుగులు వేయకూడదు కాబట్టి. ఏమండి మీరు ఈ జన్మలే కాదు, 10 జన్మల వరకు మీరే నాకు భర్త కావాలి. అది జన్మలు అంటే జన్మ జన్మలకి మనమే ఉండాలి, 10 జన్మల దాకా. అవునా? సరే ఎక్కడికైనా వెళ్ళాలా? గుడికి వెళ్దామండి. గుడికి? గుడికి దేనికమ్మా? దేవుడిని దర్శించుకోవడానికి. ఇంట్లో దేవుడు పెట్టుకుని గుడికి వెళ్దామంటే? ఇంట్లో దేవుడా? ఇంతకడ దేవుడు ఉన్నాడు. మామయ్య గారే. మా నాన్న? నీ నాన్న నాకు దేవుడే. మీరు ఎంత మంచివారండి. దేనికి? మా నాన్నకు సేవ చేస్తారు కదా, మీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తా. దేవుడే మావయ్య గారు. మావయ్య గారు టిఫిన్ చేశారా? చేయలేదండి. ఈ దగ్గరా? లేదు. ఇదిగాక మావయ్య గారికి టీ టిఫిన్ ఇవ్వపడదు అంటే నేను చూసుకోలేదండి. మావయ్య గారు రెడీ చేసింది ఎవరు? నేనే రెడీ చేసాను. కొత్తగా జాయిన్ అయ్యండి పనులకి. లోపలికి టిఫిన్ తీసుకోండి, నేను గుడికి వెళ్ళి. మావయ్య గారు నీళ్ళు పట్టుకొస్తానండి. తీసుకురా, నీళ్ళు ఒకటి తీసుకురా. తినండి, బాగుండాలండి. మీరు బాగుంటే మీ వేస్తున్నా వస్తా. అదే తినండి మాయగారు, తినండి. వాటర్ వాటర్ తాగుతారా? చెప్తనాయాలా అయ్యగారు? నా వయసు ఏంటి, నేను ఎంజాయ్ చేయాల్సిన ఇది ఏంటి? దాని దగ్గర మంచోళ్ళు నటించలేక నీ దగ్గర మంచోళ్ళు నటించలేక చస్తున్నారా? నటించకపోతే ఏంటి నా ఏజ్? ఈ టైంలో నేను గర్ల్స్ చూడాల్సింది, వీడికి డైపర్లు చేంజ్ చేస్తూ కూర్చున్నా ఇక్కడ. మాట వస్తే అల్లుడు గారు, నా కాలు ఒక్కండి అల్లుడు గారు, నా చేతుల్లో ఒక్కండి. ఏంట్రా ఇది? ఏంట్రా నీ అయ్యా? ఎప్పటి భయపడతాడరా? ఎత్తనైట్ ఎలాగైపోయారు మరి? ఏముంది, ఒకసారి ఫుల్ తాగి వచ్చాడు, అత్తగారు చేయబడినాడు, రాడ్ పట్టుకుని ఒక్కడిచ్చింది మొత్తం. అత్తగారు చేపట్టు రాడ్ ఎందుకుంది? మా అత్తగారి పట్టుకుంటే బర్లా, పక్కన వాళ్ళు అత్తగారి పట్టుకున్నాడు.
మరి ఆవిడ మీ అత్తగారు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అంతే, ఎవడో ఒకటి తాగి వచ్చాడు, అత్తగారు చేపట్టుకున్నాడు. ఆవిడ రాడుతూ కొట్టిందా? లేదు, ఆవిడ వెళ్ళిపోయింది. కనీసం నిన్ను నువ్వు మొగడువే కదరా, నా ఏజ్ దాటొచ్చావు కదరా, నా ఏజ్ ఎలా ఉంటుందిరా ఈ టైంలోని. అయ్యగారు మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను చూస్తాను ఇంట్లో పని. పిచ్చి ఆశ ఊరుకోండి ఊరుకోండి, మీరు వెళ్ళండి లోపలికి. అయ్యగారు మేము ఆయనగా నా వైపు చూస్తున్నారు. సిగ్గులేదారా పని మనిషిని చూడడానికి? నేంట మంచి ఏజ్ లో ఉన్నా, ఏం చేస్తా నువ్వు చూడ? ఇప్పుడే ఇప్పుడు డ్యాన్స్ చేస్తారా నీ ముందు చూడు. ఎప్పుడో వాలిపడాడేవా? ఇగో బ్రేక్ దాటా. ఏమండి మామగారు? అమ్మో కింద ఎందుకు పడుకోబెట్టారు? ఇలా పడుకొని కాళ్ళు వెళ్ళాలంటే కాలు వస్తాయంట. అవునా? మోయగారు 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 చేయించుకోనా? మ్యూజిక్ పెట్టాను, దాన్ని డాన్స్ చేయమంటే ఎయిలాపోతున్నారు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా చెప్తావా? ఇది ఒట్టి ఇలా పట్టుకున్నాను, ఇలా ముద్దు పెట్టిన చెప్తావా? చెప్తావా? ఇది కూడా చెప్తావా? రెండు చేతులు వచ్చినాయి ఇప్పుడు. ఏంట్రా ఏంటి బాధ ఏంటి? అరే రా లేవు కదరా, ఇలా కాదురా, ఒక్క డేస్ వేస్తే అప్పుడు దెబ్బకు సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. ఏ ముసలి, ఏ లేకట్లేదండి, అసలు లోపల మా ఆవిడంది. అయితే మేనేజ్ చేయాలి, ఒక్క రోజు వస్తున్నా. ఈయన కొడుకు బ్రతుకున్నాడు చచ్చిపోయాడు అర్థం కావట్లేదు. అమ్మయ్యా బ్రతికన్నారు ముసలి, పోయామనుకున్నారా? అనుకోపోతే ఏమంటారు రా? అమ్మాయిని చూడడం చూడడం అంటే మీ బాబు వస్తారు ఏంటి? అరుస్తున్నా అరుస్తున్నా నువ్వు ఎక్స్ప్రెషన్ వస్తున్నాడు రా. ఇడు పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఇలాగే ఉండు. మళ్ళీ మళ్ళీ అంటే ఉంటారా? ఆ మళ్ళీ తెలుసా తెలుసా? లింగం చూపించిందిరా అయ్యగారు. అయ్యగారు మళ్ళీ యాక్టింగ్ ముసడు పిచ్చుకోకుండా కొట్టాడు. ఊరుకోండి, అతను కాల్ చేయబడి అతను కొడతాం మిమ్మల్ని. ఇప్పుడు కొట్టాడు మొత్తం. ఊరుకోండి, అతను కూర్చో తెలీదా మనకి? నన్ను ఇప్పుడే సావ బాధాడితే. అయ్యా
తల్లి నిజంగా కొడుతున్నాడే పొద్దున పొద్దున మన దాగేమండి. నిజమేనండి, నన్ను కొట్టిరండి లేచి. మా నాన్నకి పాలు తాగించండి. మీ నాన్నకి పాలు వేడి వేడి పాలు వేడి వేడి పాలు మీ నాన్న తాగించాలి. ఓకే అయ్యగారు నేను పని మానేస్తాను. తాగరా వేడి డబ్బు నోరు కాలిపోతుంది. ఇది తాగరండి. మా కూతురు వస్తుంది, నేను ఇంకా వీల్ చైర్ నుంచి లెగలేదని చెప్పాలి. అలాగే నమ్మించు. అలాగే నాకు సేవలు చేసుకుని బతికి. అలాగే ఏమండి మామయ్య గారు భయం మీరు ఎంత మంచోళ్ళండి. అవును మీ నాన్న నిజంగా మంచోడు. ఇవి లేపి వీల్ చైర్ తీసుకుపెట్టు, మామయ్య గారిని హాస్పిటల్ చక్కగా తీసుకెళ్దాం. నేనే లేపాలి. అవును లేపండి. బ్రహ్మ మామయ్య గారు నడిచినట్టుంది కదా.